యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకాణాం బిషుజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్, జయ సిద్ధి వినాయక, జయ శరభేశ్వర, జయ ఆదిపరాశక్తి, జయ కాద్రి లక్ష్మీ నృసింహ, జయ వెంకటేశ్వర, జయ శ్రీకృష్ణ, జయ హనుమాన్, జయ శ్రీరామ్. అందరూ బాగున్నారా ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా? ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే, ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాశులకు, సో మేషరాశి నుంచి పట్టి మీనరాశి వరకు ఎలా ఉంటుంది ద్వాదశ రాశుల రాశి భవిష్యత్తు ఫిబ్రవరి 2024. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా, రండి. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దామా. ఫిబ్రవరి 2024 వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటే, దానికి ముందు రాశి భవిష్యత్తు చెప్పేదానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏదంటే, మా చాలామంది శిష్యులు త్రూఅవుట్ ఇండియా అండ్ వేరే విదేశాల్లో కూడా వసిస్తుండే వాళ్ళు 1-2 సెమినార్స్ అంతా మా న్యూమరాలజీ సంఖ్యావస్తు జ్యోతిర్విజ్ఞాన సెమినార్ అటెండ్ చేస్తున్నారు. వాళ్ళంతా, గురుగారు మేము ప్రాక్టీస్ చేయాలి, న్యూమరాలజీ నేర్చుకోవాలి, ఒక సర్టిఫికేషన్ కావాలి అనే మాదిరిగా చాలా రోజుల నుంచి వస్తుండే మాట. ఇప్పుడు 2024లో మేము న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ అని ప్రారంభించి, దాంట్లో ఎవరెవరు మా శిష్యులు ఉన్నారో సెమినార్ క్లాస్ అట్టిన వాళ్ళకంతా ఒక సువర్ణ అవకాశం ఇద్దామని సర్టిఫికేషన్ ఇచ్చి సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్ వాళ్ళని చేసి, వాళ్ళు సర్టిఫైడ్ న్యూమరాలజీగా ఎదిగేదానికి ఒక సువర్ణ అవకాశం. గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ న్యూమరాలజీని ఒక కోర్స్ పెట్టాము, 3 నెలల పాటు జరుగుతుంది ఈ కోర్సు. సో వారంలో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఒక 2 రోజులు వారంలో, ఒక సంవత్సరంలో ఒక నెలకి 8 రోజులు, ఒక 3 నెలలకు మీకు ఒక 24 రోజులు. సో దానివల్ల ఈ సంఖ్యావస్తు జ్యోతిర్విజ్ఞానం డిప్లొమా కోర్సుకి జాయిన్ అయ్యి సర్టిఫికేషన్ తీసుకొని సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా ఎదిగే ఒక హోదా, ఒక స్థాయికి వెళ్ళే హోదా, ఒక ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని మీరు ఉపయోగపరచుకోండి అని తెలియజేస్తూ, వాల్యూమ్ 1, తర్వాత వాల్యూమ్ 2, తర్వాత వాల్యూమ్ 3 అండ్ వాల్యూమ్ 4, ఈ 4 వాల్యూమ్లో ఒక 1000 పేజెస్ ఇంపార్టెంట్ బుక్ మెటీరియల్ని మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ న్యూమరాలజీ డిప్లొమా కోర్స్ ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళకి ఉచితంగా ఇవ్వబడుతుంది పీడిఎఫ్ ఫార్మేట్లో. సో ఇది ఒక సువర్ణ అవకాశం, దీన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్తూ, ఫిబ్రవరి 2024 వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు అని చూద్దామా. రైట్, ఆల్మోస్ట్ ఒక 80% వృశ్చిక రాశి వారికి బాగుంది. ఏది పెట్టి చెప్పామంటే, 4 రాశి చక్రాలు చూద్దాము. 1-2-2024, 10-2-2024, 19-2-2024, తర్వాత 28-2-2024. ఈ 4 రాశి చక్రాలు చూసేటప్పుడు వృశ్చిక రాశికి యోగం ఇచ్చే 3 గ్రహాల్లో ఫస్ట్ రాశ్యాధిపతి మంగళగ్రహము ఉచ్చమైన స్థితిలో 3వ ఇంట్లో ఉండేది ఒక యోగమే. పూర్వ పుణ్యాధిపతి, 2వ అధిపతి, వాక్స్థానాధిపతి, ధనస్థానాధిపతి గురు 6వ ఇంట్లో ఉండేది, పర్వాలేదు. తర్వాత ఒక్కొక్క రోజుకి మారే గ్రహం అని చెప్పే చంద్రుడు వచ్చి 11వ ఇంట్లో ఉండేది మంచిది. 11వ ఇంట్లో కేతుగ్రహం ఉండేది మంచిది. ఏకదశాస్థానం కోటి దోష నివారణం. ఇవన్నీ చూసి ఒక 20% నెగిటివిటీ పెట్టుకోవచ్చు, ఒక 80% బాగుంది. 80% పాజిటివ్ విషయాలు ఏమంటే, బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అంటే ఇండిపెండెంట్ బిజినెస్, వీళ్ళు ఎవరితో కూడాను కలయిక ఉండకుండా ఉండే ప్రైవేట్ సెక్టర్లో, గవర్నమెంట్ సెక్టర్లో ఏదో ఆర్గనైజేషన్ కింద పనిచేసే వాళ్ళు కాకుండా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ సంస్థలో నడిపే అన్ని రకాలైన బిజినెస్లు, వ్యాపారాల్లో ఉండే వ్యాపారస్తులకి మంచిదవుతుంది. వర్కింగ్ కేటగిరీలో ఉండే వాళ్ళకి, ప్రైవేట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి కాస్త తక్కువ, గవర్నమెంట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి కాస్త ఎక్కువ. సో ఒక 10-20% వేరియేషన్లో మీరు అనుకోకుండా ట్రాన్స్ఫర్స్, మీరు అనుకోకుండా పొజిషన్కి మీరు వెళ్ళడం, దాంట్లో ఏదో కాస్త ఇబ్బంది అని ఫీల్ అవ్వడం, ఇది ఒక 20% వచ్చే ఛాన్సెస్ ఉందండి. బట్ ప్రమోషన్స్, మీరు ఏదే ట్రాన్స్ఫర్స్ ఏదే ఉన్నా కూడాను ప్రమోషన్ ఉంటుంది, ఫినాన్షియల్ పరంగా ఏ ప్రాబ్లము ఉండదు. ఆల్మోస్ట్ డబ్బు విషయంలో బాగుంటారన్నమాట. సో ఫినాన్షియల్ పరంగా బాగుంటారు.
సో ఆల్మోస్ట్ పెళ్లి చూపుల కోసం చూసేవాళ్ళు కావచ్చు, పిల్లల కోసం చూసేవాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. ఐదో ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి, ఐదో ఇంట్లో రాహు ఉండేటప్పుడు ఏమవుతుందంటే కామన్గా పిల్లల వరకునే ప్రాబ్లం. సో ఇప్పుడు పిల్లలు పుట్టినారు, సంవత్సరం పిల్ల అబ్బాయి పాప అబ్బాయి కావచ్చు, అదే మాదిరిగా ఒక 16-17 ఇయర్స్ చదివే అమ్మాయి అబ్బాయి కావచ్చు, వీళ్ళంతా పిల్లలే, మేజర్దే మనకి, ఓ పర్వాలేదు సెటిల్డ్. సో అలాంటి వాళ్ళకి ఏదైనా ఒక ఇబ్బంది రావచ్చు, దానివల్ల మీరు కాస్త టెన్షన్ స్ట్రెస్ తీసుకునే ఒక విషయాలు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. పూర్వ పుణ్యాధిపతి అనే గురుగ్రహం ఆరో ఇంట్లో ఉండేది, పూర్వ పుణ్యస్థానంలో రాహు ఉండాడు కాబట్టి ఈ రెండు విషయాలే నెగటివ్. దాని తర్వాత చిన్న చిన్న యాక్సిడెంట్స్లు జరిగే ఛాన్సెస్ ఉంటుంది హెల్త్ రిలేటెడ్. బయ్యింగ్ సెల్లింగ్ నో ప్రాబ్లం, స్థలాలు కొనొచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనొచ్చు, ఏదైనా ఇల్లు కట్టుకోవడం, ఇంటి మీద ఒక ఇల్లు ఒక ఏదో కట్టి ఒక రెంటల్ ప్రాపర్టీ చేసుకోవడం, ఒక కాంప్లెక్స్ కొనడం, సో రెంటల్ ప్రాపర్టీ చేయడం, సో గోల్డ్ సిల్వర్ బయ్యింగ్, షేర్ స్టాక్ ఇవన్నీ బాగానే ఉంటుంది. దాంట్లో ఎక్కువగా ఈ క్రీడాపటులను చూసేటప్పుడు స్పోర్ట్స్ ఆర్టిస్ట్ స్పోర్ట్స్ స్టార్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. స్పోర్ట్స్ కోటా మీద గవర్నమెంట్ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో మంచి మంచి పోస్టింగ్, ఇప్పుడు ఎంతోమంది ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ ఉంటారు, వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్లో హానరీ పోస్ట్ ఇస్తారు చూడండి, అలాంటివన్నీ జరిగే యోగాలన్నీ ఉన్నాయండి. సో పెళ్లి చూపుల కోసం చూసేవాళ్ళు, పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళు కాస్త పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కాస్త ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది. దాంట్లో ఎస్పెషలీ సిస్టర్స్, బ్రదర్స్, ఫాదర్, మదర్ వీళ్ళతో ఏదైనా గొడవలు ఉంటే మీరే ఫ్యామిలీ కదా, మీరే అనుసరించుకొని పోవాలి, దాన్ని అక్కడక్కడికే వదిలేస్తే బెస్ట్, లేదంటే దానివల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. సో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ థిక్ థిన్ దీనికి రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ అంతా ఉంటుంది. ఫ్రాక్చర్స్ అయ్యేది, బోన్స్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీని నుంచి బయట వచ్చేదానికి ఏదైనా పరిష్కారం చేసుకోవాలా గురుగారంటే 80% అనేది చాలా మంచి పర్సంటేజే. సో దానివల్ల ఏది అలాంటి పరిష్కారాలు ఏది ఆవశ్యకత లేదు. ఒక విషయం చెప్పొచ్చు, చాలామంది గురువుగారు మీరు పూజలు చేస్తూ ఉంటారు ఎక్కువగా, మన సంక్షేమం కొరొచ్చి ఏదైనా చేయండి అని. సో ప్రజల సంక్షేమం, భక్తుల సంక్షేమం, శిష్యుల సంక్షేమం కొరకు గురువుగారికి వేరే ఇంకేం పని ఉంది చూడండి. దానివల్ల రెగ్యులర్గా మీరు ఇన్స్టాగ్రామ్, మా ఫేస్బుక్ అన్ని పోస్టులు చూస్తుంటారు. కామన్ మా ట్రావెల్ అన్నీ, మా ప్రయాణాలన్నీ ఆధ్యాత్మిక క్షేత్రాలు, గుడి గోపురాలు తప్ప వేరేమి ఉండవు. నాకి ఆల్రెడీ పేరే పెట్టేస్తున్నారు. ఏమని పేరు పెట్టినారంటే ఫస్ట్ పేరు మార్చేస్తాడరా ఆ గురుజీ నువ్వు వెళ్ళినావంటే. సో దానివల్ల పేరు మార్చే గురుజీని పెట్టినారు. తర్వాత మరు మాంగలేదన్న అని చెప్పేసి వాళ్ళు, మ్యారేజ్ డేట్ బాగాలేదంటే ఈ మంగళసూత్రాన్ని, కొత్త మంగళసూత్రం తీసుకురానా, భార్యాభర్తలు ఇద్దరు రండి, ఆ పాత మంగళసూత్రాలని తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉండిలో వేసేస్తాము, కొత్త మంగళసూత్రాలు కట్టుకోండి అని చెప్పేవాడిని. సో దానివల్ల నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినావంటే మరు మాంగళ చెప్పేసి నీ మంగళసూత్రాన్ని తిరుపతి కుండికి వేపించేస్తాడు ఆయన అన్నారు. సో పేరు మార్పు జై శ్రీనివాసన్, మరు మాంగళ్యధారణ జై శ్రీనివాసన్. దాని తర్వాత గుడి గోపురాలు, ఇప్పుడు గుడి గోపురాలు చెప్పే ఓ వాళ్ళ దగ్గరకు పోయినామంటే ఆదిరంగం, మధ్యరంగం, అంత్యరంగం, ఇక్కడికి వెళ్ళిరా, ఆ గుడికి వెళ్ళిరా అని చెప్తారా, గుడి 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 అని. సో గుడిలు చెప్పే జై శ్రీనివాసన్ అని. ఇవి తప్ప ఇంకేముందండి లైఫ్లో కదా. సో దానివల్లే ఇవన్నీ చాలా జాగ్రత్త స్థలాలు కాబట్టి చెప్తూ ఉంటాము. అదే మాదిరిగా మేము సిద్ధి వినాయక సర్వేశ్వర చిన్న పీఠం మన జయనగర్ బెంగళూరులో ఉంది, అక్కడ రెగ్యులర్గా జపాలు, అభిషేకాలు, పూజలు జరుగుతూ ఉంటుంది. ఆదివారం రోజు కూష్మాండ ఆరతి, తర్వాత బలి పూజలు జరుగుతూ ఉంటాయి, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. పండితులు, తంత్రులు అందరూ వచ్చి అక్కడ అమావాస్య పౌర్ణమి రోజు యాగాలు చేసి వెళ్తారు. శరభేశ్వర స్వామి కదా, సో దానివల్ల అక్కడే మేము ఈ కొన్ని యంత్రాలు, రాగితో చేసిన యంత్రాలని అక్కడ పెట్టి మీ సంక్షేమం కొరకు, మీ గోత్రనామాలు మీరు ఇచ్చారంటే, మాకు మీ అడ్రస్ ఇచ్చినారంటే, మీ కుటుంబ సభ్యులు రాశి నక్షత్రాలు ఇచ్చి మీ ప్రాబ్లం ఏదైనా చెప్పారంటే ఆ ప్రాబ్లమ్కి మీ ఫ్యామిలీ తరఫున పూజలు చేసి ఈ యంత్రాలని ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వబడుతుంది. ఎడ్యుకేషన్ ప్రాబ్లం అంటే సరస్వతి, తర్వాత హైగ్రీవం యంత్రం పెట్టి పూజ చేయొచ్చు. ఫినాన్షియల్ ప్రాబ్లం ఉందంటే మహాలక్ష్మి కుబేర యంత్రాన్ని పెట్టి పూజ చేయొచ్చు మీరు. అదే మాదిరిగా పెళ్లి జరగలేదు, ఈ నాగ సర్పశాంతి ఉందంటే నవగ్రహ కాళసర్ప దోష యంత్రాన్ని పెట్టి పూజ చేయొచ్చు. అదే మాదిరిగా విఘ్నాలు అవుతుంది, ఏ పనులు మొదలు పెడితే జరుగుతులేదు అంటే లక్ష్మీ గణపతి యంత్రం, సుదర్శన యంత్రం పెట్టి పూజ చేయొచ్చు మీరు. అదే మాదిరిగా శత్రు సంహారానికి శరభేశ్వర స్వామి యంత్రము, అన్ని వర్క్లు బాగా చక్కగా జరగాలంటే జనాకర్షణ యంత్రము, సర్వకార్య సిద్ధి యంత్రం, ఇలా ఒక యంత్రాలని పూజ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వబడుతుంది. మీరు వెంటనే మా క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీది ఏదే ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం చెప్పి గోత్రనామాలు ఇచ్చి అడ్రస్ ఇచ్చి
మీరు రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఎక్కడ ఉన్నాను సరే మీ అడ్రస్ ఇచ్చారంటే మీ ఇంటి గడపదాకా ఈ యంత్రాన్ని పూజ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పంపించే ప్రయత్నం మేము చేస్తాము. ఈ ఇంట్లో తీసుకొచ్చి మీరు మీ పూజ గదిలో పెట్టి పూజ చేసేదానికి ప్రారంభిస్తే అన్ని విధమైన ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినోభవంతు, సర్వేజన సుఖినోభవంతు, వసుదైవ కుటుంబకం.